అందరికి శుభోదయం పిల్లలు, అందరూ బాగున్నారా? మనము ఇంతకుముందు ఏ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నామమ్మా? ఊడా కదా. ఆ ఊడా అనేటువంటి పాఠ్యాంశంలో అసలు ఏ చెట్టుకు ఊడలు ఉంటాయి కదా, ఆ ఊడలను పట్టుకొని పిల్లలు ఏ విధంగా ఆడుకుంటారు, కోతికొమ్మచ్చి ఏ విధంగా ఆడుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఇంకా ఊ కమా డా అనేటువంటి అక్షరాలను మనం గుర్తిస్తూ వాటితోటి వచ్చేటువంటి పదాలను రాసాము. ఇంకా టమ్ అనేటువంటి, టా పక్కన సున్నా పెడితే టమ్ అనేటువంటి అక్షరాన్ని చేర్చడం వల్ల ఒక్కొక్క పదంలో అంటే దాని యొక్క అర్థంలో వచ్చేటువంటి తేడాను కూడా మనము గమనించాము. అవునా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు కొన్ని పూల పేర్లు ఉన్నాయన్నమాట. పూలు ఉన్నాయి. ఇదే పూలు చూడండి, కనకాంబరాలు కదా, కనకాంబరాలు. ఇది పొద్దుతిరుగుడు పువ్వు. పొద్దుతిరుగుడు పువ్వు. పొద్దుతిరుగుడు పువ్వు అని ఎందుకంటారు? సన్ ఉంటాడు కదా, సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడు ఎటు సైడ్ వెళ్తూ ఉంటే, ఎటు సైడ్ తిరుగుతూ ఉంటే ఈ పొద్దుతిరుగుడు పువ్వు అటు తిరుగుతూ ఉంటుందన్నమాట. అందుకోసమనే పొద్దు ఏ విధంగా తిరుగు ఎటు వెళ్తూ ఉంటే అటు ఈ యొక్క పువ్వు అనేది తిరుగుతుంది. కాబట్టి దాని పేరు పొద్దుతిరుగుడు పువ్వు అని వచ్చింది. ఇంకా మల్లె పువ్వు. మల్లె పువ్వు వాసన ఎంత బాగుంటుందో కదా, మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఇంకా గన్నేరు పువ్వు. గన్నేరు పువ్వు. ఈ పువ్వులను ఎక్కువగా మనము తలలో పెట్టుకోము కదా, దేవునికి పెడుతూ ఉంటాము. ఇంకా చామంతి పువ్వు. చామంతి పువ్వు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే, ఇన్ని రకాల పువ్వులను చూసాం కదా, చామంతి పువ్వులను చూసాము, ఇంకా మల్లె పువ్వులను చూసాము, పొద్దుతిరుగుడు పువ్వులను చూసాము, కనకాంబరాలను చూసాము. వీటిలో కొన్ని పువ్వులను మాత్రమే మనము తలలో పెట్టుకుంటాం. అవునా? పొద్దుతిరుగుడు పువ్వు ఎవరైనా తలలో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. దాని నుంచి మనకి గింజల నుంచి నూనె వస్తుంది అనమాట, సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వస్తుంది. ఆ విధంగా కొన్ని పూలను ఏం చేస్తామంటే మనము తలలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తాము. ఇంకా కొన్ని పూలను దేవునికి మాత్రమే పెడతారు. ఇప్పుడు గన్నేరు పూలు అనేటివి ఎక్కువగా ఏంటంటే మనం పెట్టుకోము, తలలో పెట్టుకోము, ఎక్కువగా దేవునికి పెడుతూ ఉంటారు అనమాట, దేవునికి పెడుతూ ఉంటారు. ఇంకా చామంతి పూలు కానీ, జాజి పూలు కానీ, కనకాంబరాలు కానీ ఇవి మనము తలలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తాం కదా. వీటిలో జాజి పూలకు, చామంతి పూలకు కొద్దిగా వాసన అనేది ఉంటుంది, కానీ కనకాంబరాలకు ఎటువంటి వాసన ఉండదు. కానీ చాలా అందమైనటువంటి పూలు, అవి చాలా అందంగా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి నెక్స్ట్ లెసన్ వచ్చేసి దండ అంటే రకరకాల పూలతోటి. ఇప్పుడు మనం పూలు చెప్పుకున్నాం కదా, అలాంటి రకరకాల పూలతోటి ఒక అమ్మాయి ఏం చేసింది, దండను కుట్టింది అనమాట. చూడండి, ఇక్కడ చూడండి, దండ అనేటువంటి లెసన్ ని మనము తెలుసుకుందాము. ఇక్కడ దండ అనేటువంటి లెసన్ లో ద అనేటువంటి అక్షరాన్ని మనము గుర్తించుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ తీరొక్క పూలను తెంపుకొచ్చిన సూదిదారం తోటే దండగుచ్చిన, చేమంతుల దండ అమ్మకిచ్చిన, కనకాంబరం దండ అక్కకిచ్చిన, లిల్లి పూల దండ చెల్లికిచ్చిన, పొన్న పూల దండ పాపకిచ్చిన, సన్నజాజి దండ వదనకిచ్చిన, గులాబీల దండ గుడిల ఇచ్చిన, ఇంటి దర్వాజాకు బంతి పూదండ, నా చిట్టి జడకేమో సిరిమల్లే దండ. తీరొక్క పూలను తెంపుకొచ్చిన సూదిదారం తోటి దండగుచ్చిన, చేమంతుల దండ అమ్మకిచ్చిన, కనకాంబరం దండ అక్కకిచ్చిన, లిల్లి పూల దండ చెల్లకిచ్చిన,
ఉన్న పూల దండ పాపకిచ్చినాం, సన్న జాజి దండ వదనకిచ్చినాం, గులాబీల దండ గుడిల ఇచ్చినాం, ఇంటి దర్వాజాకు బంతి పూదండ, నా చెట్టి జడకేమో సిరి మల్లె దండ. ఇక్కడ తీరొక్క పూలను తెంపుకొచ్చిన సూది దారం తోటి దండకుచ్చిన తీరొక్క రకరకాలైనటువంటి ఒక్కొక్క రకానికి చెందినటువంటి పూలను ఒక తోటకు వెళ్ళి అమ్మాయి తెంపుకొని వచ్చింది. తెంపుకొని వచ్చిన తర్వాత సూది దారం తోటి దండను కుట్టింది, చాలా దండలు అల్లింది. సూది దారం తోటి చాలా దండలు అల్లింది. అల్లిన తర్వాత ఒక్కొక్క దండ ఒక్కొక్కరికి ఇచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, మీకు చేమంతుల దండ చూడండి. చేమంతుల దండ ఎవరికి ఇచ్చిందంట? వాళ్ళ అమ్మకి ఇచ్చింది. చూడండి, తలలో పెట్టుకుంటుంది చేమంతులు, పసుపు కలర్ లో ఉండేటువంటి చేమంతుల దండ వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఏం చేసిందమ్మా? తలలో పెట్టుకుంటుంది. అవునా? చూడండి, అక్కడ అమ్మాయి సూది దారం తోటి కుడుతుంది చేమంతుల దండ. వాళ్ళ అమ్మకి ఇస్తే వాళ్ళ అమ్మ ఏం చేసిందమ్మా? తలలో పెట్టుకోయింది. ఇంకా కనకాంబరం దండ అక్కకిచ్చిన, కనకాంబరం పూలతోటి పుట్టినటువంటి దండ ఎవరికి ఇచ్చిందంట? వాళ్ళ అక్కయ్యకి ఇచ్చిందంట. చూడండి, వాళ్ళ అక్కయ్య జడ చాలా పొడువుగా ఉంది కదా, ఆ పొడవాటి జడకి ఆ యొక్క కనకాంబరం పూలు పెట్టుకోయింది. ఓకే, ఇక్కడ తెల్లగా ఉన్నందున కానీ కనకాంబరం పూలు ఆరెంజ్ కలర్ లో ఉంటాయి, లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ లిల్లీ పూల దండ చెల్లెకిచ్చిన, ఇంకొక అమ్మాయికి ఏం చేసిందంట? వాళ్ళ చెల్లెలకి లిల్లీ పూల దండ ఇచ్చిందంట. లిల్లీ పూలు మంచి వాసన కలిగి ఉంటాయి నాన్న, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంచి వాసన కలిగి ఉంటాయి. ఆ లిల్లీ పూల దండ ఎవరికి ఇచ్చిందంట? వాళ్ళ చెల్లెలకి ఇచ్చిందంట. పొన్న పూల దండ పాపకిచ్చిన, పొన్న పూల దండ ఎవరికి ఇచ్చిందంటమ్మా? వాళ్ళ పాపకి ఇచ్చిందంట. ఇంకా సన్నజాజి దండ వదినకి ఇచ్చిందంట. సన్నజాజి దండ, సన్నజాజి పూలతో కుట్టినటువంటి ఒక దండ వాళ్ళ వదినకు ఇచ్చిందంట. ఇంకా గులాబీల దండ గుడిలో ఇచ్చిన, గుడిలో దేవునికి ఏ దండ ఇచ్చిందంట అమ్మా? ఏ దండ ఇచ్చిందంట? గులాబీల దండ ఇచ్చిందంట కదా. చూడండి, పింక్ కలర్ లో గుడిలో ముందు అలంకరించినట్టు కనిపిస్తూ ఉంది కదా, గులాబీల దండ ఎవరికి ఇచ్చారంట అమ్మా? గుడిలో ఇచ్చిందంట. ఇంకా ఇంటి దర్వాజాకు, ఇంటి దర్వాజా అంటే మన యొక్క తలుపు పైన గడప ఉంటుంది కదా నాన్న, ఆ గడపకి పైన కడతారనమాట. చూడండి, ఇక్కడ కట్టారు కదా, బంతిపూల దండ ఇచ్చారు. నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ, సిరిమల్లె పూలు చిన్నగా మంచి మంచిగా ఉంటాయి అనమాట, అవేమో ఆ అమ్మాయి తీసుకుందంట. సిరిమల్లె పూలు ఆ చిన్న జడకి, చిన్న జడ ఉంది కదా, ఆ జడకి ఆ అమ్మాయి సిరిమల్లె పూల దండ తీసుకుపోయిందంట. అయితే మనము ఎక్కువగా ఏంటంటే నాన్న, కొన్ని పూలు మాత్రమే పెట్టుకుంటామని చెప్పాము. కొన్ని పూలు ఏమో డెకరేషన్ కు మాత్రమే యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? కొన్ని పూలు ప్రత్యేకంగా దేవునికి మాత్రమే పెడతారు. ఇందాక చెప్పాను కదా గన్నేరు పూలు, ఈ గన్నేరు పూలు కానీ ఇంకా నందివర్ధనం పూలు అని ఉంటాయి నాన్న, అవి కూడా దేవునికి పెడతారనమాట. ఈ విధంగా కొన్ని రకాల పూలను మాత్రమే మనము పెట్టుకోవడానికి ఉపయోగిస్తాము. కొన్ని ఏమో ఇంటి అలంకరణకు ఉపయోగిస్తాము, శుభకార్యాలలో ఇంటి అలంకరణకు మనం ఉపయోగిస్తాము. ఇంకా కొన్ని పూలను దేవునికి మాత్రమే పెట్టడానికి ఉపయోగిస్తాము, దేవుని పూజకు మాత్రమే ఉపయోగిస్తాము. చూసారా ఎన్ని రకాలైనటువంటి పూలను అమ్మాయి కోసిందో, ఎన్ని దండలను అల్లిందో చూసారా? మీరు కూడా ఎక్కడికైనా, ఎక్కడైనా మీ ఇంటి పక్కన తోట కానీ మీ ఇంట్లో చిన్న పూల చెట్లు ఉంటే మీరు కూడా అన్ని పూలు కోసుకొని వచ్చి ఆ విధంగా దండ అల్లి అమ్మకు ఒకటి దేవునికి ఒకటి ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ పాడతానానా, చూడండి. తీరొక్క పూలను తెంపుకొచ్చిన, సూది దారం తోటి దండకొచ్చిన, చేమంతుల దండ అమ్మకిచ్చిన, కనకాంబరం దండ అక్కకిచ్చిన, లిల్లీ పూల దండ చెల్లకిచ్చిన, ఉన్న పూల దండ పాపకిచ్చిన, సన్నజాజి దండ వదినకిచ్చిన, గులాబీల దండ గుడిల ఇచ్చిన, ఇంటి దర్వాజాకు బంతి పూరండ, నా చిట్టి జడకేమో సిరిమల్లె దండ.
ఇందులో దండా 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 దండ అనేటువంటి పదం ఊరికే వచ్చింది, అవునా కాదా? నెక్స్ట్ బిట్ ఏంటో చూద్దాం. ఇక్కడ గేయంలో కింది వాక్యాలు పదాలు గుర్తించండి. వాక్యాల కింద గీత గీయండి, పదాలకు సున్నా చుట్టండి. కింది వాక్యాలు ఇక్కడ చూడండి నాన్న, గేయంలో కింది వాక్యాలు కొన్ని వాక్యాలను ఇచ్చాడు, లాస్ట్ లైన్ లో కొన్ని పదాలను ఇచ్చాడు, నాలుగు పదాలను ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వాక్యాల కింద ఏం చేయాలంట, మనం ఆ గేయంలో ఈ వాక్యాలు ఎక్కడున్నాయో గుర్తించి వాటికి అండర్లైన్ చేయాలి. ఇంకా కింద ఉన్నటువంటి ఆ పదాలకు కూడా మనం ఏం చేయాలి, సున్నా చుట్టాలి. ఆ పదాలకు సున్నా చుట్టాలి. కానీ నా డివైస్ లో ఆ సున్నా చుట్టేటువంటి ఆప్షన్ లేదు నాన్న, అందుకోసం నేను అండర్లైన్ చేశాను, గీత గీశాను. ఓకేనా? చూడండి ఫస్ట్ ఏముంది, చేమంతుల దండ అమ్మకిచ్చిన. చేమంతుల దండ ఎక్కడుందమ్మా? ఇంతకుముందే చెప్పాను నాన్న, ఏదన్నా లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక లెసన్ కు వెళ్తున్నాము అంటే ఆ లెసన్ లో ఉండేటువంటి లైన్స్ కి ఒక్కొక్క దానికి నెంబర్స్ వేసుకుంటూ వెళ్ళాలి అని, అవునా? చూడండి వచ్చాయి మనకి 10 లైన్స్ వచ్చాయి. ఆ ఇప్పుడు ఫస్ట్ వాక్యం, మొదటి వాక్యం ఏముందమ్మా? చేమంతుల దండ అమ్మకిచ్చిన, చేమంతుల దండ అమ్మకిచ్చిన అని ఉంది, అవునా? ఎక్కడ ఎక్కడుంది? మూడవ లైన్ లో ఉంది. ఓకే, దాని కింద గీత గీయండి. నెక్స్ట్ పొన్న పూల దండ పాపకిచ్చిన ఎక్కడుంది? ఆ ఆరవ లైన్ లో ఉంది. నెక్స్ట్ ఇంటి దర్వాజాకు బంతిపూ దండ ఎక్కడుంది? ఎస్, పదవ లైన్ లో ఉంది కదా, అండర్లైన్ చేయండి. నెక్స్ట్ కొన్ని పదాలు ఇచ్చాడు, పొన్న పూల గులాబీల అని, సన్న జాజి సిరిమల్లె. పొన్న పూల ఎక్కడుందమ్మా? ఆ ఆరవ లైన్ లో మొదటి పదం. గులాబీల ఎక్కడుందమ్మా? ఆ తొమ్మిదవ వాక్యంలో మొదటి పదం. ఇంకా సన్న జాజి, సన్న జాజి ఎక్కడుందమ్మా? ఆ ఏడవ వాక్యంలో ఉంది. సిరిమల్లె ఎక్కడుందమ్మా? ఆ లాస్ట్ లైన్ పదవ లైన్ లో కదా, పదవ లైన్ లో చివరి పదము. ఇంకా నెక్స్ట్ బిట్ ఏముందమ్మా? గేయంలో దండ అన్న పదానికి ఏం చేయమన్నాడు? ఇలాంటి బాక్స్ గేమ్ అన్నాడు, ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉండేటువంటి బాక్స్ గేమ్ అన్నాడు. అయితే చూడండి ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ దాంట్లో ఆప్షన్ లేదు కాబట్టి నేనేం చేశానంటే కింద గీత గీశాను. ఆ ఇప్పుడు మనం ఒక్కొక్క లైన్ చూసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క లైన్ చూసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క లైన్ చూసుకుంటూ వెళ్ళాలి. ఏదది చూడండి, తీరొక్క పూలను తెంపుకొచ్చిన, అందులో దండ అనే పదం ఉందా? ఆ లేదు. రెండవ లైన్ చూడండి, సూది దారం తోటి దండగుచ్చిన ఉంది కదా. ఆ దండ అనేటువంటి పదానికి మీరు గీత గీయండి. నెక్స్ట్ చేమంతుల దండ అమ్మకిచ్చిన, ఈ వాక్యంలో ఉందా దండ అనే పదం? ఉంది కదా, ఆ గీత గీయండి. కనకాంబరం దండ అక్కకిచ్చిన, ఇక్కడ కూడా దండ అనేటువంటి పదం ఉంది కదమ్మా, గీత గీయండి. నెక్స్ట్ లిల్లీ పూల దండ చెల్లెకిచ్చిన, ఇక్కడ కూడా దండ అనే పదం ఉంది కదమ్మా, గీత గీయండి. ఈ విధంగా మీరు మిగిలినటువంటి పదాలను కూడా, ఈ గేయంలో మిగిలినటువంటి పదాలను, దండ అనేటువంటి పదం ఎక్కడైతే ఉందో ఆ మిగిలినటువంటి ఆ దండ అనే పదాన్ని ఏ వాక్యాలలో ఉందో చూసి గుర్తించి గీత గీయండి. నెక్స్ట్ కింది వాక్యాల్లో దండ పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. ఏమంటున్నాడు అక్కడ? సున్నా చుట్టండి. ఏ పదాన్ని గుర్తించాలంట? దండ అనేటువంటి పదాన్ని గుర్తించాలి. దా పక్కన సున్నా పెడతేదాం, దా దండ. చూడండి పాప పూలను దండగా గుచ్చింది, పాప ఏం చేసిందంట? పూలను దండగా గుచ్చింది. అక్కడ ఉందా దండ అనేటువంటి పదము? ఉంది కదా, ఆ దానికి అండర్లైన్ చేయండి అమ్మా.
నెక్స్ట్ పాప గుడికి పాప గుడికి దండ తెచ్చింది గుడికి ఏం తీసుకొని వచ్చిందంట పాప దండ తీసుకొని వచ్చిందంట ఇందులో కూడా దండ అనేటువంటి పదం ఉంది కదా గీత గీయండి ఇక్కడే సున్నా చూడండి నెక్స్ట్ పూజారి దేవుడికి దండ వేశాడు అమ్మాయి ఏం చేసింది దండ తీసుకొని వచ్చింది గుడికి అప్పుడు గుళ్ళో ఉండేటువంటి పూజారి ఏం చేశాడు దేవుడికి దండ వేశాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా కింది బొమ్మ చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి అని ఇచ్చాడు అవునా మీకు బొమ్మ ఏ బొమ్మ కనిపిస్తుంది ఇక్కడ చెప్పండి గద అనేటువంటి బొమ్మ కనిపిస్తుంది గద కనిపిస్తుంది కదా గద ఎవరెవరి చేతిలో చూశారు మీరు మెయిన్ గా ఎక్కడ చూశారు ఎవరి చేతిలో చూశారు ఆంజనేయ స్వామి చేతిలో చూశారు ఇంకా భీముని చేతిలో కూడా ఉంటుంది కదా గద భీముడు ఒక్క దెబ్బ వేశాడు అనుకోండి గద తీసుకొని అంతే ఇక్కడ నుంచి అక్కడ దూరంగా ఇట్లా దొర్లుకుంటూ పరిగెత్తుకుంటూ పోయి పడిపోతాం తెలుసా ఆంజనేయ స్వామి చేతిలో కూడా గద ఉంటుంది చాలా పవర్ఫుల్ కదా ఇక్కడ అక్షరాలు ఇచ్చాడు ఈ గద అని ఏ విధంగా రాశాడు చూడండి గా దా గద గా దా గద ఈ అక్షరాలను మళ్ళీ విడివిడిగా రాశాడు చూడండి అమ్మా కింద ఇందులో మొదటి అక్షరం ఏంటమ్మా గా రెండవ అక్షరము ద మళ్ళీ చెప్పండి రెండవ అక్షరం ఏంటమ్మా ద మొదటి అక్షరము గా రెండవ అక్షరము ద ఒకటో అక్షరము గా ఈ అక్షరాలను కలిపి చదవండి అమ్మా ఇప్పుడు గా దా గదా గా దా గదా గా దా గదా ఇప్పుడు ఇక్కడ క్రింది గల్లలోని అక్షరాలు చెప్పండి క్రింది గల్లలోని అక్షరాలు చెప్పండి ఇక్కడ ఒక ఐదు అక్షరాలు ఇచ్చాడు అనమాట ఈ అక్షరాలలో ఒక అక్షరం ఒక్కొక్క దాన్ని అడిగాడు అనమాట ఒకటో అక్షరం ఏంటి రెండో అక్షరం ఏంటి అలాగ అడిగాడు మనం అది రాయాలి చూడండి ఐదు అక్షరాలు ఒకటో అక్షరం ఏముంది గా రెండవ అక్షరము బా మూడవ అక్షరము వా నాలుగవ అక్షరము బా ఐదవ అక్షరము సున్నా కదా సున్నా సున్నా అనేది విడిగా ఉండేటువంటి అక్షరం ఏమి కాదు కాకపోతే ఏంటంటే దానికి విలువ ఉండదు సున్నాని ఏదో ఒక అక్షరం పక్కన ఉంటేనే దానికి విలువ ఓకేనా ఇక్కడ విడిగా తీసుకున్నాడు మామూలుగా అయితే ఇప్పుడు గా పక్కన సున్నా పెడితే గమ్ అన్నాం అనుకోండి రా పక్కన సున్నా పెడితే రమ్ అన్నాం అనుకోండి అవన్నీ ఒకటే అక్షరంగా మనము లెక్కించాలి ఓకేనా చూడండి ఒకటవ అక్షరము గా రెండవ అక్షరము దా మూడవ అక్షరము వా నాలుగవ అక్షరము దా ఐదవ అక్షరము సున్నా అవునా ఇప్పుడు ఒకటో అక్షరం ఏమన్నాడు ఏం ఒకటో అక్షరం ఏమిటి గా రెండవ అక్షరము ద ఇప్పుడు రెండు మూడు నాలుగు అక్షరాలను కలిపి చదవండి అంటున్నాడు రెండు మూడు నాలుగు రెండవ అక్షరము ద మూడవ అక్షరము వా నాలుగవ అక్షరము ద కలిపి చదవండి అమ్మా దవడ 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 తెలుసు కదా దవడ అంటే నెక్స్ట్ రెండు నాలుగు అక్షరాలు రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి అంటున్నాడు సారీ నాన్న ఇక్కడ సున్నా వచ్చింది సున్నా పెట్టద్దు ఓకేనా దడ అంతే ఓకేనా దండ కాదు దడ రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి రెండవ అక్షరం ఏముంది ద నాలుగో అక్షరం ఏముంది దడ దడ అంటే భయం అని వస్తుంది అనమాట ఇప్పుడు ఏదైనా మనము భయంకరమైనటువంటి సన్నివేశాన్ని కానీ మళ్ళీ ఏదైనా ఇప్పుడు దయ్యాల సినిమాలు చూసామనుకోండి
దయాల సినిమాలు చూసిన తర్వాత మనం ఇంట్లో వాష్రూమ్ కి వెళ్ళడానికైనా ఒక్కరం ఒంటరిగా ఉండడానికైనా ఎలా భయపడుతూ ఉంటాం కదా, గుండె దడదడగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అది చూసాం అనుకోండి, చూసినప్పుడు కూడా మనకి ఎలా అనిపిస్తుంది, అప్పుడు మన గుండె స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటుంది, భయపడుతూ ఉంటాము కదా, దాన్ని దడ అని అంటాము. నెక్స్ట్ 3, 5, 2 అక్షరాలు కలిపి చదవండి. 3, 5, 2 అక్షరం. మూడవ అక్షరం ఏమిటమ్మా? వ. ఐదవ అక్షరము సున్నా. రెండవ అక్షరము ద. వంద కదా, వంద. వంద అంటే 100 అనమాట, 100. ఓకే, వంద. నెక్స్ట్ కింది పదాలు వాక్యాలు చదవండి, ద అక్షరం కింద గీత గీయండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు, కింద కొన్ని వాక్యాలు ఇచ్చాడు. ఈ వాక్యాలలో ద అనేటువంటి అక్షరం చూడండి, నేను ఇక్కడ రౌండ్ రెడ్ కలర్ బాక్స్ లో రాసానా, ద అనేటువంటి అక్షరము. ఈ అక్షరము ఈ పదాలలో ఎక్కడుందో చూసి దాని కింద మనము గీత గీయాలి. అయితే నేను కేవలము కొన్ని పదాలను మాత్రమే, కొన్ని పదాలలో మాత్రమే ద అనేటువంటి అక్షరాన్ని గుర్తించి గీత గీశాను. మిగిలిన పదాలలో ఉండేటువంటి ద అక్షరాన్ని మీరే గుర్తించి గీత గీయాలి. ఇది మీ హోంవర్క్. ఓకే, చూడండి ఫస్ట్ లైన్ చూడన్నానా, టూ ఫస్ట్ చూడండి. గ ద గద, గ ద గడ, జ డ జడ, ద డ దడ, వ ద వడ. వా పక్కన సున్నా పెడితే వం ద వంద, కా పక్కన సున్నా పెడితే కం ద కంద, దా పక్కన సున్నా పెడితే దం ద దండ. నెక్స్ట్ దా పక్కన సున్నా పెడితే దం, తా పక్కన సున్నా పెడితే తం, దంతం. దంతం అంటే పన్ను అని, పండు అంటాం కదా, మన టీత్ ఉంటాయి కదా వాటిని దంతాలు అని అంటాం అన్నమాట. అదేవిధంగా ఏనుగుకి ఎన్ని దంతాలు ఉంటాయమ్మా? 2 ఉంటాయి కదా, పొడువుగా తెల్లగా 2 ఉంటాయి, అటొకటి ఇటొకటి ఉంటాయి కదా, ఏనుగు దంతాలు అంటాం అనమాట వాటిని. దంతము అంటే పండ్లు మన యొక్క, దంతాలు అంటే మన యొక్క టీత్ అనమాట. నెక్స్ట్ గండం, గండం. గా పక్కన సున్నా పెడితే గం, దా పక్కన సున్నా పెడితే డం. గండం అంటే అపాయం, గండం అంటే అపాయం. మనము ఎప్పుడైనా బస్ లో ప్రయాణించేటప్పుడు సడన్ గా బస్ కి బ్రేకులు పడలేదనుకోండి, ఎలా ఉంటుంది? తక్కన ఆ విధంగా బ్రేకులు పడకుండా వెళ్ళి ఎక్కడో బస్ ఎక్కడ దేనికి తగలకుండా, అంటే యాక్సిడెంట్ కాకుండా ఎక్కడో సేఫ్ గా పోయి ఆగింది అనుకోండి, ఇంకా ఎట్లా ఒకట్ల ఆపేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అబ్బా మనకి పెద్ద ముప్పు తప్పింది, గండం తప్పింది అని అంటూ ఉంటారు మమ్మీ డాడీ. అమ్మో దేవుడు ఉన్నాడు మనల్ని కాపాడాడు, పెద్ద గండం తప్పిపోయింది అంటారనమాట. నెక్స్ట్ దవనం, ద వా నా పక్కన సున్నా పెడితే నం. దవనం అంటే నాన్న ఒక మొక్క పేరు, ఇది దీనిని మాస్పత్రి అని అంటారనమాట. ఏమంటారు? మాస్పత్రి అని అంటారు. ఇక్కడ ఈ మాస్పత్రి అంటే ఇప్పుడు మనకు పూలు, పూల దండలు కుడుతూ ఉంటారు కదా, పూలు కనకాంబరాలు కానీ మల్లెపూలు కానీ కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే, మాస్పత్రి అని ఒకటి గ్రీన్ కలర్ లో ఆకులు ఉంటాయి, కేవలం ఆకులు, ఆకులను కూడా మిక్స్ చేసి కడతా ఉంటారు కదా నాన్న, దాన్ని దవనం అని అంటారు. వందనం, వా పక్కన సున్నా పెడితే వం, దా నా పక్కన సున్నా పెడితే నం. వందనం అంటే నమస్కారం, అయ్యా మీకు వందనాలు అంటే మీకు నమస్కారాలు అని. నెక్స్ట్ నందనం, నా పక్కన సున్నా పెడితే నం, దా నా పక్కన సున్నా పెడితే నం. నందనం. చందనం, చా పక్కన సున్నా పెడితే చం, దా నా పక్కన సున్నా పెడితే నం. చందనం. చందనం అంటే తెలుగుగా ఉండేటువంటి ఒక పదార్థం అనమాట, చందనం పూసుకుంటారు అంటారు కదా, సున్ని పిండి పసుపు ఎలా పూసుకుంటారో చందనం అనేది కూడా ఒక చలువగా అంటే చల్లగా ఉండేటువంటి ఒక పదార్థం అనమాట, అది ఒళ్ళుకు పూసుకోవడం అనేది జరుగుతుంది చందనం. నెక్స్ట్ కదనం, కా దా నా పక్కన సున్నా పెడితే క నం.
కథనం, కథనం అంటే యుద్ధము, కథనం అంటే యుద్ధము. దవడ, ద వ డ, దవడ. దడ దడ, ద ద ద ద, దడ దడ. అబ్బా నా గుండె దడ దడ కొట్టుకుంటుందమ్మా అంటాం కదా. గబ గబ, గ బ గ బ, గబ గబ అంటే తొందరగా, గబ గబ అంటే తొందరగా. గడ గడ, గ డ గ డ, గడ గడ. అబ్బ నేను మా టీచర్ ని చూడకానే నేను గడగడ వణికిపోయాను అని చెప్తూ ఉంటారు. ఇంకా దబ దబ, ద బ ద బ, దబ దబ. దబ దబ అన్నా కూడా తొందరగానే అని వస్తున్నాను, దబ దబ అన్నా తొందరగానే వస్తుంది. నెక్స్ట్ ఇంకా మిగిలినటువంటి ఇప్పుడు ఏం చేయాలి మనము ఈ పదాలలో ద అనేటువంటి అక్షరాన్ని గుర్తించాలి. ద అనేటువంటి అక్షరాన్ని ఏం చేశాను ఇక్కడ చూడన్నాను, రెడ్ కలర్ బాక్స్ లో ద అనేటువంటి అక్షరం రాశాను కదా. ఈ పదము, ఈ అక్షరము ఈ పదాలలో ఎక్కడుందో చూసి మీరు గుర్తించాలి, కింద గీత గీయాలి ఈ విధంగా. ఓకేనా? కేవలం ద అనేటువంటి అక్షరానికి, ద అనేటువంటి అక్షరం కాదు, ద అనేటువంటి అక్షరానికి. నెక్స్ట్ వాక్యాలు ఇచ్చారు చూద్దామా. ఇవి కూడా సింపుల్ గా ఈ ఇప్పుడు వరకు అయినటువంటి అక్షరాలతో వచ్చినటువంటి వాక్యాలే చూడండి. ఆ పలక జలజ పలక, ఆ పలక పలక, జ లాజ జలజ పలక పలక, ఆ పలక జలజ పలక. ఆ పలక ఎవరి పలక అంటమ్మా? ఆ పలక ఎవరి పలక అంట? జలజ యొక్క పలక అంట. అంటే ఎవరి పలక అని చెప్తున్నారు అక్కడ? ఒక పలక ఉందంట, ఆ పలక ఎవరిదంట? జలజ పలక అంట. నెక్స్ట్ ఆ దండ వసంత దండ, ఆ ద పక్కన సున్నా పెట్టేద్దాం, ద దండ వసంత, వా సా పక్కన సున్నా పెడితేసం, త వసంత, వసంత అంటే పేరు. ఓకేనా? దండ ద పక్కన సున్నా పెట్టేద్దాం, ద దండ వసంత అంటే పేరు. ఇక్కడ వచ్చేటప్పటికి పేరు ఇంకొక ఋతువు పేరు కూడా ఉంటుంది అనమాట, ఒక సీజన్ నేమ్ అనమాట. సరేనా? ఈ దండ వసంత దండ, సారీ ఆ దండ వసంత దండ. ఆ దండ ఎవరిదంట? వసంత దండ. ఆ బలపం వనజ బలపం, ఆ బలపం వనజ బలపం. ఆ బా లా పాపకన సున్నా పెడితే పం, బలపం వనజ, వా నా జ వనజ బలపం, బా లా పాపకన సున్నా పెడితే పం, ఆ బలపం వనజ పల బలపం. ఇంకొక ఆ గంప లత గంప, ఆ గంప, ఆ దాపకన సున్నా పెడితే గంప, గంప లత లత లత, దాపకన సున్నా పెడితే గంప గంప, ఆ గంప లత గంప. ఆ పలక జలజ పలక, ఆ దండ వసంత దండ, ఆ బలపం వనజ బలపం, ఆ గంప లత గంప. ఆ ఆ అని అంటున్నారంటే ఇది దగ్గరలో లేదనమాట, మనకి కొద్ది దూరంలో ఉన్నటువంటి వస్తువు గురించి చెప్తున్నాం, మన దగ్గర లేదా దూరంలో ఉంది కొద్దిగా. అక్కడ అని, ఆ అంటే అక్కడ, అక్కడ ఉండేటువంటి పలక ఎవరిదంట? ఆ పలక చూపిస్తూ చెప్తున్నారనమాట. ఆ పలక జలజ పలక, ఆ దండ వసంత దండ, ఆ బలపం వనజ బలపం, ఆ గంప లత గంప అని చెప్తున్నారు. ఓకేనా? ఇవన్నీ కూడా మన వర్ణమాలలో ఉండేటువంటి అక్షరాలతో రాసినటువంటి పదాలు, వాక్యాలు. ఓకేనా? నెక్స్ట్ ఈ పదాలను పేరెంట్స్ చెప్తున్నాను, ఈ పదాలను మీరు పిల్లలతోటి ఎక్కువగా రిపీట్ చేయించండి, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఇక్కడ బొమ్మలు ఇచ్చాడు నాన్న, ఒక వాక్యం ఇచ్చాడు అనమాట. ఆ వాక్యంలో మధ్యలో ఏం చేశాడు? ఒక్కొక్క బొమ్మనిచ్చుకొని మళ్ళీ పదం రాయడం జరిగింది.
మనం ఏం చేయాలి ఆ బొమ్మ ప్లేస్ లో మళ్ళీ సేమ్ అదే వాక్యాన్ని కింద ఇచ్చాడు కదా సేమ్ అదే వాక్యాన్ని ఇచ్చినప్పుడు పైన ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మ పేరును రాస్తూ మనం వాక్యాన్ని రాయాలి చూడండి ఆ బొమ్మ కింద సేమ్ దాని యొక్క పేరును అక్షరాల రూపంలో రాయాలి చూడండి అక్కడ దేవుని మెడలో దండ వేద్దాం దేవుని మెడలో దండ వేద్దాం మీరేం రాయాలి అక్కడ దేవుని మెడలో ఆ పక్కన సున్నా పెడితేద్దాం డా దండ వేద్దాం భీముని సారీ భీముని చేతిలో గద ఉన్నది ఇక్కడ చూడండి భీముని చేతిలో గద అనేటువంటి బొమ్మ ప్లేస్ లో ఏం రాయాలి అక్కడ గా డ అనేటువంటి అక్షరాలను పదాన్ని రాయాలి గద ఉన్నది నెక్స్ట్ ఏనుగు ఏముందమ్మ అక్కడ దంతం చెప్పాను కదా ఏనుగు దంతం అంటే పన్ను అను పండు ఉంటుంది కదా మన టీత్ అదనమాట ఏనుగు దంతం తెల్లనా ఏ విధంగా ఉంటాయంట ఏనుగు యొక్క దంతాలు తెల్లగా ఉంటాయి అని ఇచ్చాడు ఏనుగు దంతం తెల్లనా ఏనుగు దాపకన సున్నా పెడితేదం తాపకన సున్నా పెడితేతం దంతం తెల్లనా నెక్స్ట్ మనకేం చేశాడంటే గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి అని ఇచ్చాడు ఇక్కడ ఒక గల్లలో కొన్ని అక్షరాలు ఇచ్చాడు అనమాట అక్షరాలు చూడండి అమ్మా ఫస్ట్ ఫస్ట్ త్రీ సెకండ్ అలా చూడండి ఫస్ట్ త్రీ చూడండి అమ్మా బా సా ఉ రెండవ లైన్ చూడండి రా జా ఆ మూడవ లైన్ చూడండి అమ్మా సా పా సా నాలుగవ లైన్ చూడండి అమ్మా నా గా ద ఇవి పదాలు అక్షరాలు ఈ అక్షరాలతో మనం ఏం చేయాలి కొన్ని పదాలను రాయాలి రాశాను చూడండి కేవలం ఈ గల్లలో ఉండేటువంటి అక్షరాలతో మాత్రమే పదాలు రాయాలి ఓకేనా చూడండి శనగా ఫస్ట్ వాళ్ళే ఇచ్చారు అక్కడ స నా గ శనగ ప గ పగ ప గ పగ పగ అంటే ఏంటంటే ఇప్పుడు క్లాస్ లో టీచర్ కి ఏం చెప్పారు మీరు మీ ఫ్రెండ్ మీద సాడీలు చెప్పారనమాట టీచర్ అంటే కంప్లైంట్ చేశారనమాట టీచర్ ఈ బాబు ఎప్పుడు నా స్నాక్స్ అన్ని ఎప్పుడు దొంగతనం చేసి తింటూ ఉంటాడని చెప్పామనుకోండి లేకుంటే ఎప్పుడు నా పెన్సిల్ తీసుకొని రాసుకుంటూ ఉంటాడు నాకు అసలు పెన్సిల్ లేకుండా చేస్తాడు నాకు చెప్పకుండానే తీసుకుంటున్నాడు అని అని చెప్పేసి టీచర్ కి సాడీలు చెప్పేస్తారనమాట కంప్లైంట్ ఇస్తారు అప్పుడు టీచర్ ఏం చేస్తుంది ఆ బాబుకి పనిష్మెంట్ ఇస్తుంది అవునా ఫస్ట్ టైం అలా తీసుకోవద్దని ఒక టూ త్రీ టైమ్స్ అలా చెప్తుంది అలాగనే రిపీటెడ్ గా చేస్తూ ఉంటే ఎప్పుడన్నా పనిష్మెంట్ ఇస్తుంది అలా ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు నువ్వు నా మీద నన్ను టీచర్ తోటి కొట్టించావు కదా అని చెప్పేసి ఏం చేస్తాడు నీ మీద కోపం పెంచుకుంటాడు అనమాట కోపం పెంచుకుని నాకెప్పుడు ఒకసారి ఛాన్స్ రాదా నేను కూడా నీ మీద చెప్పి టీచర్ తోటి నీకు పనిష్మెంట్ ఇప్పిస్తాను అని చెప్తాడు అదనమాట పగ అంటే ఓకేనా నెక్స్ట్ అరా ఆ రా అరా అరా అంటే సగం అని అరా అంటే సగం లేకుంటే ఇప్పుడు కబోర్డ్స్ ఉంటాయి కదా నాన్న కబోర్డ్స్ ఇప్పుడు బీరువాలు కానీ కబోర్డ్లు కానీ ఉంటాయి కదా అదేమవుతుందంటే ఒక్కొక్క కబోర్డ్ ఒకటే ఉండదు కదా అరా కొన్ని కొన్ని ఒక రెండు మూడు నాలుగు అలా ఉంటాయి కదా వాటిని అరలు అని అంటాం అన్నమాట నెక్స్ట్ జా డ జడ గా డ ప గడప ఉడత ఉడత నెక్స్ట్ కింది పదాలలో మొదటి అక్షరం తొలగించగా ఏర్పడే కొత్త పదాలు పక్కన రాయండి చదవండి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడనమాట ఒక్కొక్క పదంలో మూడు మూడు అక్షరాలు ఉన్నాయి నాన్న ఒక్కొక్క పదంలో మూడు మూడు అక్షరాలు ఉన్నాయి ఆ మూడు అక్షరాలలో మొదటి అక్షరాన్ని తొలగించి మనము పదం రాయాలి మొదటి అక్షరాన్ని తొలగించి పదం రాయాలి ఏంటో చూడండి చూడండి అందుకనే నేను ఏం చేశానంటే ప్రతి మొదటి అక్షరానికి కింద గీత గీశానన్నమాట మీరు కూడా మీరు రాసేటప్పుడు మొదటి అక్షరం అనగానే ఫస్ట్ అది అండర్లైన్ చేసుకుంటే కింద గీత గీసుకుంటే రాసేటప్పుడు ఈజీ అవుతుంది చూడండి ప్రతి మొదటి అక్షరానికి నేను గీత గీశాను అసలు మొదటి అక్షరం తీయకుండా అసలు ఏమవుతుంది అక్షరం తీసేసి రాయగా ఏమొస్తుందో చూద్దాం తగరం తగం రాపకన సున్నా పెడితే రం
తగరం అంటే ఏం చెప్పాను, ఇంతకుముందు చెప్పాను కదా నానా, వెండి బంగారము ఇత్తడి రాగి ఇలా ఏ విధంగా ఉంటాయో తగరం అనేది కూడా ఒక లోహం యొక్క పేరు. అప్పుడు మొదటి అక్షరాన్ని తీసివేస్తే ఏమొచ్చింది, మళ్ళీ తీసేసి కట్ చేసి రాసాం, ఇంకా రాపక్కన సున్నా పెడితే రమ్మని, అప్పుడు ఏమవుతుంది, గరం. గరం అంటే వేడి, కోపము అని అంటు. మా అమ్మ మా డాడీ మీద గరం గరంగా ఉంది, లేకుంటే మా నాన్నమ్మ మా డాడీ మీద గరం గరంగా ఉంది అంటే కోపంగా ఉంది అని. ఓకేనా, లేకుంటే వేడి అని కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సవరం, సా వా రా పక్కన సున్నా పెడితే రం. సవరం అంటే మీకు తెలుసు కదా. ఆ ఇప్పుడు సా మొదటి అక్షరం ఏముందమ్మా ఈ పదంలో, సవరం అనేటువంటి పదంలో మొదటి అక్షరము సా కదా, దాన్ని తీసేసి రాస్తే ఏమొస్తుంది, వరం. వా రా పక్కన సున్నా పెడితే రం, వరం అనేటువంటి పదం వచ్చింది. వరం అంటే వరం ఎవరు ఇస్తారని చెప్పానమ్మా ఇంతకు ముందు లెసన్ లో కూడా నేను చెప్పాను కదా, దేవుడు వరాలు ఇస్తాడు. కానీ మన యొక్క దేవుళ్ళు ఎవరు, మన యొక్క తల్లిదండ్రులు, మన మమ్మీ డాడీ మనకు దేవుళ్ళు కదా, దేవుడు దేవత. అందుకోసం మనకి ఏం కావాలన్నా మనం మమ్మీ డాడీని అడుగుతాము, వాళ్ళకి మనకు కావాల్సినటువంటి ఏదైతే అడుగుతామో అవి తీసుకొచ్చి ఇస్తారు కదా. వరం అంటే కానుక. ఓకే, నెక్స్ట్ పవనం. పా వా నా పక్కన సున్నా పెడితే నం. పవనం అంటే గాలి. పవనం అంటే ఏంటమ్మా, గాలి. పవనం అంటే గాలి. పవనం అంటే ఏంటమ్మా, గాలి. ఓకేనా, ఇప్పుడు మొదటి అక్షరం ఏముంది, పా అనేటువంటి అక్షరం. ఆ అక్షరాన్ని తీసి రాస్తే ఏమొస్తుంది మనకి, ఏమొస్తుంది, వనం అని వచ్చింది కదా. వా నా పక్కన సున్నా పెడితే నం, వనం. ఓకేనా, వనం అంటే అడవి నానా. చూసారా, పవనం అంటే గాలి, అందులో మొదటి అక్షరాన్ని తీసివేస్తే మనకు వనం అని వచ్చింది. వనం అంటే అడవి. నెక్స్ట్ సరసం. సా రా సా పక్కన సున్నా పెడితే సం, సరసం. సా అనేటువంటి అక్షరాన్ని తీసివేస్తే ఏమొచ్చింది మనకు, రసం. రా సా పక్కన సున్నా పెడితే సం, రసం. శనగా, శనగా, శనగా. ఇందులో మొదటి అక్షరం ఏంటమ్మా, స. అవునా, ఆ ఇక్కడ మొదటి అక్షరం శాన్ తీసివేస్తే ఏమొచ్చింది, నగ. నగ, శనగలు అంటే మీకు తెలుసు, నగ అంటే బంగారం, ఆభరణం అని వస్తుంది. దవడా, ద వా డ, దవడా తెలుసు కదా. దవడా అంటే చెంప మీద అంటూ ఉంటారు ఎక్కువగా, చెంప మీద కొట్టొద్దు అని అంటూ ఉంటారు కదా, అది దవడా అంటాం అనమాట. మామూలుగా ఇట్లా దవడలు ఈ కింద భాగాన్ని కూడా దవడా అని అంటూ ఉంటాం, చెంప కింద ఉండేటువంటి భాగము. దవడా అంటే పళ్ళు ఉంటాయి కదా నానా, పళ్ళు అతికి ఎక్కడుంటాయి, దవడలకే కదా, దవడ లోపల పళ్ళు చిగుర్లకు కత్తుకొని ఉంటాయి, దాన్ని దవడా అంటాము. ఆ ద అనేటువంటి అక్షరం తొలగిస్తే ఏమొచ్చింది చూడండి, వడా. చూసారా, దవడా అంటే మన శరీరంలో ఒక భాగము, వడా అంటే మనము మినపవడలు అలా అలసంద వడలు చేసుకుంటూ ఉంటాం కదా నానా, అదనమాట. చూసారా, ఒక్కొక్క అక్షరాన్ని తొలగించి రాస్తే ఎటువంటి అర్థ భేదాలు వస్తున్నాయో. ఇక్కడ కొన్ని చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి అని ఇచ్చాడు అనమాట. ఒక మూడు పదాలు ఇచ్చాడు, దా పక్కన సున్నా పెడితే దమ్, దా పక్కన సున్నా పెడితే దమ్. దండం అంటే నమస్కారం. దా పక్కన సున్నా పెడితే దమ్, తా పక్కన సున్నా పెడితే తమ్, దంతం. పళ్ళు టీత్ అని చెప్పాను కదా. నెక్స్ట్ వందనం, వా పక్కన సున్నా పెడితే వం, దా నా పక్కన సున్నా పెడితే నం. వందనం, వందనం అంటే నమస్కారం. దండం అన్నా వందనం అన్నా నమస్కారం అన్నా ఒకటే. దండం అన్నా వందనం అన్నా నమస్కారాలు అన్నా ఒకటే. నెక్స్ట్ కింది పదాలు చూసి గీతల్లో అందంగా రాయండి, దా వా డ, దవడ వా రా ద, వరద. వరదలు ఎప్పుడు వస్తాయమ్మా, బాగా వర్షాలు పడినప్పుడు వరదలు వస్తూ ఉంటాయి, ఆ వరదల వల్ల ఇల్లు పొలాలు అన్ని కొట్టుకొని పోతూ ఉంటాయి కదా. నెక్స్ట్ గరక, గా రా క, గరక అంటే గడ్డి. పదనం, వా ద నం, పదనం.
వంకరా వా పక్కన సున్నా పెడితే వంకరా వంకరా అంటే స్ట్రైట్ గా లేకుండా కొద్దిగా క్రాస్ తిరిగి ఉంటుంది, వంకర తిరిగి ఉంటుంది అని అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ పుల్లి బొమ్మ చూడండి, మీరు గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఏ బొమ్మ కనిపిస్తుందమ్మా? దండ కదా. మీరు కూడా ఇలానే గీసి దానికి రంగులు వేసి దండ అనేటువంటి పేరును అక్కడ అక్షరాల రూపంలో రాయాలి. ఇది మీ యొక్క మీ యొక్క పని. ఇంకోటి ఏంటంటే టీచర్, మీరేమన్నా ఫాస్ట్ గా వెళ్తున్నారు అని అనుకోవద్దండి, ఎందుకంటే చాలా లెసన్స్ ఉన్నాయి. ఎన్ని రోజులు కొన్ని బిట్స్ అలవాటు పడడానికి కొన్ని లెసన్స్ స్లోగా వెళ్ళడం జరిగింది. కాకపోతే మీరు చేయాల్సిన పని అంతా పిల్లలకి టెక్స్ట్ బుక్ ఇచ్చి వాళ్ళని ఆ అక్షరాలు ఏవైతే లెటర్ మనకు లెసన్ లో వస్తూ ఉన్నాయో ఆ అక్షరాలను గుర్తించి గీత గీయడం, ఒకటో అక్షరం రెండవ అక్షరం ఏమి బిట్ అయితే ఉందో అది రాయించడం, అదేవిధంగా ఆ అక్షరానికి సంబంధించిన ఒక బొమ్మ ఇచ్చి ఆ పదాలను అందులో ఉండేటువంటి అక్షరాలను రిపీటెడ్ గా అడగడం చేయాలి. గళ్ళలో ఉండేటువంటి అక్షరాలను గుర్తుపట్టమని అడగడము, వాటితోటి పదాలను రాయడము, ఇవన్నీ కూడా పిల్లలతోటి మీరు చేయించడానికి ప్రయత్నించాలి.